పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు టేస్టీగా వంట చేసి చూపించడానికి. మరి ఫైనల్స్ లో ఈ రోజు మన ముందుకు వస్తున్న లాస్ట్ పార్టిసిపెంట్ గౌసియా బేగం ప్రిపేర్ అయ్యారా ఫైనల్స్ కి? అంతకు ముందు రెండు సార్లు బాగానే వచ్చారు, ఇప్పుడు ఏంటి బాగా టెన్షన్ గా కనిపిస్తున్నారు? ఫైనల్ కి వచ్చారు కదా, ఇక్కడే ఆ పొరపాటు జరగకుండా టెన్షన్ పడితే వంట అదో ఇదో ఏదో అయిపోతుంది. ఓకేనా, ఫైనల్స్ ఏమని సెలెక్ట్ చేసుకున్నారు? గట్టెక కర్రీ. ఓకే అండి, బాగా చేయండి, ఆల్ ది బెస్ట్. ఓకే, మరి గట్టెక కర్రీ తయారీకి కొంచెం పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. గట్టెక కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మజ్జిగ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, సబ్జీ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో వాటర్ బాయిల్ చేద్దామా? వాటర్ దేనికి? ఇది బాయిల్ చేయడానికి అండి. ఏమిటది? ఇది గట్టెల గట్టెలండి. ఇలా చేశారా మీరు? అవునండి. శనగపిండి, కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం కారం, వాము వేసి అలా చేశాం, కొంచెం ఆయిల్. ఓకే, సో ఇప్పుడు ఇది స్టీమ్ మీద కుక్ చేయాలా మనం? అవునండి. ఏం చేస్తారు ఇటు సైడ్? ఆయిల్ వేసి అదే పోపేసుకుంటాం. వాటర్ ఆ మాత్రం మరిగితే సరిపోదా? సరిపోతుందండి. వేస్తా? వేస్తుంది. ఇక్కడ నూనె వేడైపోయిందండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు సరిపోతుంది? సరిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉల్లిపాయ వేగినట్టు? వేగినండి. ఏమేస్తారు ఇందులో? ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి టేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్ లోంచి తీసేయాలండి? ఇవి తీసేయాలండి. సో ఇందులో ఏం వేసుకుంటారండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటోసా? ఓకే ఓకే. సో ఇది హాట్ వాటర్ లోంచి తీసి కొద్దిగా కోల్డ్ వాటర్ పోసేసాం దీని మీద. ఓకేనా? ఇప్పుడు ఓకేనండి. ఓకే, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. సో టమాటాలు కాస్త మగ్గాలండి. మగ్గాలండి. ఓకే. సో గౌసియా గారు ఎలా ఉంది ఫైనల్స్కి వస్తే? చాలా టెన్షన్గా ఉందా? మామూలుగానే ఎప్పుడు మీరు టెన్షన్ పడుతుంటారా, లేకపోతే ఈ కాంపిటీషన్ కోసం టెన్షన్ స్టార్ట్ అయిందా మీకు? ఈ కాంపిటీ అంటే ఎప్పుడు మేము అంతగా బయటకు వచ్చి చేయము. ఓకే, ముసేస్తా ఫస్ట్ టైం వచ్చాను, చేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మిమ్మల్ని? నువ్వు వెళ్ళావా? ఏ, సావిడే వచ్చారు అన్నట్టు చూసారు అన్నమాట. ఓకే, సో టమాటా అంతా చక్కగా మగ్గిపోయింది కదా? మగ్గిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఓకే, కారం వేసుకుంటారా? కారం అండి. నెక్స్ట్ కారం, ధనియా పౌడర్. ధనియా పౌడర్ అంటే ఆ క్వాంటిటీ సబ్జీ మీరు ఎంచుకున్నది? సబ్జీ మసాలా సరిపోతుందండి. సబ్జీ మసాలా? సబ్జీ మసాలా అండి. వేసింది. ఇది వేగిన తర్వాత కాజు కూడా వేసేద్దాం. ఇప్పుడు గట్టాలు ఉన్నాయి కదా, మొత్తం వేసేయాలా? మొత్తం. ఇందులో ఇంకా మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన? లేదండి, మజ్జిగ వేసుకుంటామండి. మజ్జిగ కొంచెం వాటర్ వేయరా? అది కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గాలండి. ఓకే, సో మీరు దాన్ని చక్కగా మగ్గి కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసి, సో చక్కగా మజ్జిగ వేసినంత కూడా దగ్గరకు వచ్చేసింది. కొంచెం మూత పెట్టేస్తాం. మళ్ళీ? ఓ, మళ్ళీయా? కొంచెం అది ఫ్లేవర్ పట్టడం. ఓకే 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 అండి. సో అయిపోయిందా గౌసియా గారు? చూద్దామా. గట్టెక కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా గట్టెక కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
గట్టెక్క కర్రీ తయారు చేసే విధానం. ముందుగా శనగపిండిలో ఉప్పు, కారం, వాము, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి జంతికల పిండిలా కలుపుకుని చేత్తో గట్టెల్లా చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నీళ్లు పోసి గట్టెలను వేసి ఉడకనివ్వాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, సబ్జీ మసాలా, జీడిపప్పు, ఉడికించిన గట్టెలు మజ్జిగ వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గట్టెక్క కర్రీ రెడీ.